ఈ రోజు ఒక వెంగళగిరి చరిత్రలో మరిపురాని రోజు అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వెంగళగిరి చరిత్రలో అనేక ఘట్టాలు ఉన్నాయి. అత్యముఖ్య ముఖ్యమైన ఘట్టం ఒకటి ఏంటంటే, టిప్పు సుల్తాన్ సైన్యం వచ్చి ఈ ప్రాంతాన్ని తగలబెట్టేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణించారంట ఈ పట్టణాన్ని. అదేవిధంగా ఈరోజు ఈ జగనన్న లేఅవుట్ కానీ టిట్కో హౌసెస్ కానీ వెంగళగిరిని పునర్నిర్మాణించినట్టే అవుతా ఉంది. ఎందుకంటే మా పాత ఊరంతా వెనకైపోయింది, ఇక్కడ కొత్త వెంగళగిరి ఏర్పడుతూ ఉంది. మన పట్టణం ఇంకా పెరుగుతుంది. దీనికి మన ముఖ్యమంత్రి గారికి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పలేదు. ఆయన మేనిఫెస్టోలో పెట్టింది 99% పూర్తి చేసిన మొదటి ముఖ్యమంత్రి అని మన సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి గారు గతంలో ఊరికే ఏదో ఎన్నికల ముందు ఇల్లుస్తామని చెప్పి ఓట్ల కోసం చూపించిన ఇల్లుని ఈరోజు అట్ట కాదు, నేను తిరిగి ఎన్నికలకు వెళ్ళే లోపల వాస్తవంగా లబ్ధిదారులకు చేరాలని అన్న ఒక నిత్య ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు. దానికి ఉదాహరణ ఇదే. ఎన్నికలకు ముందే పూర్తి చేసి ఈరోజు 103 ఇల్లు ఈరోజు బెనిఫిషరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే ఆయన నిర్భయత ఎటువంటిదో మన ముఖ్యమంత్రి గారిది మనందరం గ్రహించాల. ఈరోజు అభివృద్ధి గురించి అందరు మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న విషయం మీతో అందరు చెప్పాలనుకుంటున్నాను. కేవలం రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు, సెంట్రల్ లైటింగ్ పెడితేనే అభివృద్ధి కాదు. అది కూడా అభివృద్ధిలో ఒక భాగం, కానీ సంక్షేమం కూడా అభివృద్ధిలో ఒక భాగం. సంక్షేమాన్ని వదిలేసి కేవలం ఏదో ఒక రోడ్ వేసి దానివల్ల వచ్చిన కాంట్రాక్ట్ల వల్ల బాగుపడటమే అభివృద్ధి కాదు. ఈరోజు ఏదైతే వెంగళగిరి ప్రాంతంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చేనేత కార్మికులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా, గత ప్రభుత్వంలో 1000 రూపాయలు సబ్సిడీ, పట్టు సబ్సిడీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో అంతా వచ్చేది, అప్పుడు చిత్తూరు జిల్లా వేరేగా ఉండింది, మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. ఈరోజు ఒక చేనేత కుటుంబానికి 24,000 సంవత్సరానికి వస్తుందంటే ఆ కుటుంబానికి అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. పేద ప్రజలు పిల్లల్ని స్కూళ్ళకు పంపించలేక, ఫీజులు కట్టలేక, మంచి విద్య చెప్పించలేక అనేక మంది, వెంగళగిరి పట్టణమైన ఎంతో వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ నేను ఎందరో పేద కుటుంబాలు చూసేవాడిని, స్కూల్ పంపించలేకుండా ఇబ్బంది పడేవాడిని. వారికి అమ్మఒడి ఇవ్వటం ఆ కుటుంబానికి అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. అదేవిధంగా రైతులు ఎవరైతే ఇటువంటి మెట్ట ప్రాంతాల్లో పొలాలు పెట్టుబడులు ఇవ్వని రైతులకి రైతు భరోసా ఇవ్వటం ఆ కుటుంబానికి అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. ఇంత అభివృద్ధి జరిగిన ఈ ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి, అనేక కార్యక్రమాలు కరప్షన్కి సాగు లేకుండా నేరుగా బెనిఫిషరీకి, నేరుగా లబ్ధిదారికి చేర్చిన ముఖ్యమంత్రి కంటే ఇంతకంటే మనకు చేయగలిగిన ముఖ్యమంత్రి ఎవరు? ఎవరో మీరు ఒకసారి ఆలోచించుకొని రాబోయే ఎన్నికల్లో మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ సభ ద్వారా మీ అందరికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు రామకుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు.